ఈరోజు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అన్నాభత్తుని శివకుమార్ అంటే మన శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి అన్నాభత్తుని శివకుమార్ గారికి మహాభిషేకం జరుగుతుంది. తొలుత ఈ దేవస్థానంలో శ్రీ లక్ష్మీ నృసింహ యాగం, ఆ తర్వాత శివకుమార్ గారికి పట్టాభిషేకం, ఆ తర్వాత కులాభిషేకం, ఈ మూడు నిర్వహిస్తున్నారు. ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ లక్ష్మీ నృసింహ హోమం జరుగుతుంది. ఆ హోమంలో మరి శివకుమార్ గారితో పాటు ఆయన భార్య కుమారుడు కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమం జరుగుతుంది, ఒకసారి చూసిద్దారండి. శ్రీమద్వయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘట్టితాంగ్రి కమలామల కాంతి కాంత లక్ష్మీల సత్కుచ సరోరుహ రాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్ర భీకర మృగ ప్రవరాదితస్య ఆర్తస్య మత్సర నిదాఘని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార కూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖ శత సర్ప సమాకులస్య దీనస్య దేవ కృపణా పదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార సాగర విశాల కరాల కాల నక్రగ్రహగ్రసన నిగ్రహస్య వ్యగ్రస్య రాగరసనోర్మిని పీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార వృక్షమఘ వీజమనంత కర్మ శాఖాశతం కరణపత్. శ్రీమద్వయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రంజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. బ్రహ్మేంద్ర రుద్ర మరుదర్క కిరీట కోటి సంఘట్టితాంగ్రి కమలామల కాంతి కాంత లక్ష్మీల సత్కుచ సరో. హోమం అయిపోయింది. తర్వాత అన్నాభత్తుని శివకుమార్ గారికి పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేక కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాలన్నింటిని కూడా వేణుగారు పరిరక్షణలో నిర్వహిస్తున్నారు. వేణుగారు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. మరి ఆ పట్టాభిషేకం, ఆ తర్వాత పూలాభిషేకం, ఈ రెండు ఎలా జరుగుతుందో ఒకసారి కనువిందు చేసుకున్నారండి.
ప్రబోధిమీముపక్వే హిరణ్య ప్రాకారర్పయంతి పద్మే స్థిత పద్మవర్ణామివే శ్రియం చంద్రాం ప్రభాసజ్వలంతి శ్రియం లోకే దేవదృష్టాముదారా పద్మీ శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే ఆదిత్యవర్ణే తపసోమి జాతోవనస్పదేష్టవ వృక్షాథ బిల్వః సత్యఫలాని తపసానుగంతు మాయాంతరాయాశ్చ వాక్యాలక్ష్మీః ఉపైతు మాం దేవసహస్రే కృష్ణమునినాథాః ప్రాతర్భూతస్మిరాత్రేస్మిన్ కీర్తివర్ధం దాతు మే శృత్తిమాతామల జ్యేష్టామలక్ష్మి నాదయామ్యహ అపోజిమ సమృద్ధ్యంత సర్వాం నర్ణు సమేతృహాద్ గనంధద్వార దురాధర్ష నిత్యపుత్రాంగరీషిణీ ఈశ్వరేకం సర్వభూతానాం స్వామియో పద్మయే శ్రియం మనసక్తాపపాక్రోధిం వాచః సత్యవశీమహి అసూనా రూపమన్యస్య మహిశ్రీ శ్రయతాం యశః కర్దమేన ప్రజా భూతా మయి సంభవకర్తమా శ్రియం వాచయ మే కులే మాతరం పద్మమాలినీ ఆపస్విగ్ధాని చిక్లే తవ సమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాతయ మే కులే ఆర్ద్రాయణీ పింగళ పద్మమాలినీ చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో మహావహ ఆద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీం మా దేవీర్జుడతాం తాం సోస్మిత హిరణ్య ప్రాకారమాత్రాంగ శివకుమార్ గారిని ఉన్నాయి. అందుకే మన అమ్మవారు ఇంతటి మహోత్తర కార్యక్రమాన్ని చేయటానికి అన్ని రకాల ఇవాళ మంచి పునర్వసు నక్షత్రం వారికి సెక్రటరేట్ల పని ఉన్నా కూడా వారు సెలవు పెట్టి నేను రానని చెప్పేసి రావటం, ఈ కార్యక్రమం జరగటం మా కమిటీకి, మా ఆర్యవయస్సులకి, శివకుమార్ గారి అభిమానస్తులకి అందరికీ ఘనంగా జరగాలి, ఘనంగా ఉండాలి, ఎంతో సంతోషదాయకం రావాలి అని ఈ కార్యక్రమం ప్రారంభం చేశాం. అట్లానే కన్నులదాయక పనులకు కానీ జరిగిపోతా ఉంది. మా స్వామివారు రామాచార్య గారు ఎంతో నిష్ఠతో ఈ కాన్సెప్ట్ చేశారు. ఈ రామపట్టాభిషేక మంత్రాలతో ఒక నాయకుడికి చేయటం అండ్ ఇదే ప్రథమం. ఇంకా ఎవరు చేయరు, చేయటానికి ఆలోచన రాదు, చేయలేరు. వీటన్నిటికీ కారణం మా స్వామి. కాబట్టి ఆయన చేతితో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అనుమతి రూపం జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి వెళ్తారంటే మేము చాలా భయపడిపోయాం, ఇదేంటి ఎంత మనిషి ఇట్లా అందేశారని. తర్వాత అసెంబ్లీకి ఇక్కడి నుంచి వెళ్తారన్నారు ఆయన. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పారు మీకు ఉన్నత స్థాయి రావాల్సిందే అని. మనం దానికి 2 సంవత్సరాల తర్వాత చూస్తాం. అట్లాంటిది భగవంతుడు ఆయనకి ప్రసాదించాడు. మళ్ళా మనం ఉన్నత స్థాయిలో మళ్ళీ మనం సన్మానం పెట్టుకున్నాం. ఇంకొక అసెంబ్లీ చేద్దాం. కాబట్టి మేము ఏ కార్యక్రమం చేసినా ఆయన అభిమానులు అందరూ వచ్చి మమ్మల్ని సంతోషపరిస్తే మేము చాలా ఆనందంగా ఉంటాం. అందుకంటే మేము ఇంతవరకు మీరు ఏం, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే
వాసవి అమ్మవారి దేవాలయం ఇంత పెద్ద ప్రాంగణం, ఇంత బ్రహ్మాండమైంది. ఈ ప్రాంత ప్రజానీకానికి ఉపయోగపడేట్టు చేసిన గొప్ప వ్యక్తి ఇవ్వనుగా. అట్లాంటి ప్రాంగణము నా విజయానికి, ఆ తర్వాత ఈరోజు వేణుగారి దంపతులిద్దరూ నిజంగా నాకు ఒక అన్నలాగా మా ఇద్దరిని ఆయన చూసిన విధానం, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు మా మీద వాళ్ళ కుటుంబం చూపించిన అభిమానం, అలాగే నా మూలాయన ఆయన పడ్డ నిందలు, నా మూలాయన ఆయన ఎన్నో నిందలు పడ్డాడు. ఎప్పుడూ రాజకీయాల కాంట్రవర్సీ జోలికి పోయిన వ్యక్తి, రాజకీయాలంటే పోలనుండే వ్యక్తి, అందరినీ సమానంగా చూసే వ్యక్తి, గొడవలకు కానీ ఇంకోదానికి కానీ ఎక్కడా కూడా ఉండని వ్యక్తి. కేవలం నా మూలాన ఆయన కొన్ని నిందలు కూడా పడ్డాడు. నాకు కూడా భావించిన అంశం అక్కలే, ఎందుకంటే పవిత్రమైన దేవాలయాన్ని రాజకీయానికి వాడుకునే నీచ రాజకీయాన్ని దయచేసి ఏ ఆది వయసుడు ఏ కుల కూడా చెల్లించని చెప్పిన సందర్భంగా నీచం ఎవరేం మాట్లాడారు మొత్తం నాకు తెలుసు. అన్ని వీడియోస్ నా దగ్గర ఉంటాయి, నేను మర్చిపోయే వ్యక్తిని కాదు. కానీ అది ఎంత దుర్మార్గం, ఒక పెద్ద మనిషి రాజకీయాలకు అతీతంగా ఉండే వ్యక్తి ఇంత పెద్ద ఆలయాన్ని, ఇంత పెద్ద కళ్యాణ మండపాన్ని ఈ ప్రాంతంలో వయసులకు కానీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కానీ ఎంతో అందుబాటులో తీసుకొచ్చి అలాగే ఆలయ కమిటీ, ఎందుకంటే కమిటీలో ఉన్న సభ్యులందరూ నాకెంతో చేదోడు ఓదోడుగా, ఎంత అంటే పాపం పొద్దున్నే నన్ను నిద్ర లేదు దగ్గర నుంచి రాత్రి నేను నిద్రపోయేదాకా దేశీని కానీ హరి కానీ అలాగే అలాగే చలం గారు కానీ అందరూ అలాగంటే మొత్తం పాపం దగ్గర దగ్గర సంవత్సరం నుంచి నేను పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నా ఎమ్మటుండి అలాగే నాకెంతో వచ్చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఎంతో నా కోసం, నా గెలుపు కోసం పనిచేశారు. నిజంగా చెబుతున్నా, మీ అభివృద్ధికి అలాగే మీ రక్షణకి అన్నాభాయ్ శివకుమార్ ఉపయోగపడతారు. కానీ అన్నాభాయ్ శివకుమార్ ఎక్కడా కూడా ఇంకో రకమైన పనులు చేయడం, ఆర్య వయసు అభివృద్ధికి రాజకీయ సామాజికంగా ఇద్దరిని, ఎందుకంటే వ్యాపారం పనిని మేము తీసుకొచ్చేది లేదు, అది మాది అసలు మా అవసరం మీకు అవసరం, ఇది రాజకీయ నాయకుల అవసరం కూడా నాకు వచ్చినంత వరకు రాజకీయం కానీ రాజకీయ నాయకులు కానీ అధికారం కానీ మీకు ఎప్పుడు అవసరం అంటే, ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని మన ఎమ్మెల్యే ఉన్నారు నా ధైర్యం ఒక్కటే మీకు కావాలా, తప్పకుండా అది మీలో ఉన్న సమస్యని సమస్య తీర్చడానికే ఎమ్మెల్యే ఉపయోగపడతారు కానీ సమస్యను పెంచి సెటిల్మెంట్లు చేయడానికి మాత్రం నేను కాదు. ఎందుకంటే నేను సెటిల్మెంట్ చేసే రకాన్ని కాదు, ఆ టైపు కాదు. తగు వస్తే దాన్ని పెంచి ఒకరిని మనే బ్లాక్కొని ఇంకొకరిని ఇచ్చేద్దాం, లేకపోతే ఇద్దరిని లాగి మన పక్కన పెడతాం, తగులు పెడతాం, అలాంటి రైతు నేను చేయను. నాకు ఒకే ఒక విశ్వాసం, ఒకే ఒక నమ్మకం, నా గెలుపుకి వాసవి మాతమ్మ వారి ఆశీస్సులు అలాగే లోకల్ వెనగాల ఆశీస్సులు ఉన్నాయి. వైశ్య ఆర్య వైశ్య కులం నన్ను ఎంతో సపోర్ట్ చేసింది, తప్పకుండా అది నా బాధ్యత. తెనాలి రాజకీయాల్లో మీ అందరూ నా అన్నాంశించడానికి ఎంత అండగుండారో బాగా తెలిసిన వ్యక్తి నేను. మరొకసారి నాకు నిజంగా ఈ సందర్భం జీవన్ గారి గురించి మాట్లాడడానికి నాకు కూడా ఎంబ్రాసింగ్ ఉంది, ఎందుకంటే ఈ దండలో మమ్మల్ని ఏం చేసుకుంటుంది, ఇప్పుడే ఇంకా దండ వేసుకుంటుందా
ఒక సెకండ్ అసలు చేస్తే తీసేసేవాడిని. సేవలో రప్పించాలంటే నాకు నమ్మవలసింది. ఆయన ఆయన మాట కాదని లేక ఆ నెత్తి మీద కిరీటం పెడితే అందుకే ఆయన అడుగుతున్న మాటల పాటు పోయాల్సిందని అది పోయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మోసేట మేము అందరం కలిసి చెయ్యాలని కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చెప్పకుండా మీరు చూపించిన ప్రేమమానుల్ని మా కుటుంబం ఎలా వాళ్ళు అలాగే మీరు ఏమైతే ఈ ప్రభుత్వ దేవాలయాన్ని ఎంత పవిత్రంగా అభివృద్ధి చేస్తున్నారో ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో తప్పకుండా మా ఇదిగోరు ఉంటుంది. అందరికీ మళ్ళీ చూడకుండా ఆర్య వైశ్య అభివృద్ధికి అన్నాబాబు శివకుమార్ ఉంటాడు అని చూశారు కదా ఎంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నూకల వేణు గారు నిర్వహించారో ప్రతి ఒక్కరికి కన్నులు విందు చేశారు. దాంతోపాటుగా ఈ అభిషేకం ఆ తర్వాత పూలాభిషేకం అంతకంటే ముందు హోమం ఈ మూడు చేసినటువంటి నూకల వేణు గారి గురించి రెండు మాటలు మాట్లాడుతూ తన గెలుపులో ముఖ్య పాత్ర వహించినటువంటి నూకల వేణుని అభినందించారు. తను అనేక పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతోనే గెలిచానని వైశ్య ప్రముఖులందరూ నా గెలుపు కోసం ఎంతో కృషి చేశారని పేరు పేరున ప్రతి ఒక్కరిని అభినందించారు. తను ఎప్పటికీ మీ మేలు మర్చిపోనని తన తండ్రి దగ్గర నుంచి కూడా వైశ్య ప్రముఖులు మొత్తం కూడా తమ వెంటే ఉన్నారని అది నిరూపించారని తన ఎన్నికల్లో అదేవిధంగా రాబోయే రోజుల్లో వైశ్య ప్రముఖులకి జోలికి పోనని గుడి బడి జోలికి తను వచ్చే ప్రసక్తి ఉన్నది ఇందులో రాజకీయాలకి తావే లేదని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పారు అన్నాపతి శివకుమార్ గారు. రాబోయే రోజుల్లో తను వ్యాపారాల్లో కానీ అలాగే మీ విషయాల్లో ఎక్కడ తను కల్పించుకోనని దీనిలో రాజకీయం ఉండకూడదని ఈ రాజకీయం మావరికే ఉండాలి కానీ ఇలా దేవాలయాల్లోనూ ఇలా కులాల ప్రతిపత్తి మీద రాజకీయం నడపడం తను వంతు కాదని తను మీకు సేవ చేయడానికి ఎంతైనా ముందుంటానని నన్ను మరవద్దని నా యొక్క ప్రమేయం మీ దేవాలయాల మీద పనిచేయదని మీరు ఎంతో ఆప్తులని మీరు చేసినటువంటి మేలు జీవితాంతం మర్చిపోనని అనావతులు శివకుమారు మీరందరికీ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు. శ్రీకాంతారావు రామయ్య తన